రోడ్లపై పరిమితికి మించిన వేగంతో వాహనం నడపడం చాలా ప్రమాదం. ఇది అందరికీ తెలిసిన విషయమే. వాహనాల ర్యాష్ డ్రైవింగ్ ను కంట్రోల్ చేసేందుకు అక్కడికక్కడ స్పీడ్ గన్లను ఏర్పాటు చేస్తుంటారు. నిర్దేశిత వేగం కంటే ఎక్కువ స్పీడ్ తో ప్రయాణిస్తే ఫైన్ పడుతుంది. ఈ మేరకు చలాన్ ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. ప్రతికూల సమయమని స్పీడ్ లిమిట్ దాటి వెళ్ళినా ఫైన్ తప్పదు. అలాగే స్పీడ్ లిమిట్ గురించి అవగాహన లేని చోట్ల వాహనాలను వేగంగా పోనిస్తే జరిమానా తప్పదు. ఇలాంటి సమయాల్లో మనం ప్రయాణించే ప్రాంతాల్లో ఎక్కడైనా స్పీడ్ గన్లు ఉంటే వెంటనే గుర్తించి అలర్ట్ చేసే యాప్ ఉంటే ఎంత బాగుంటుందో అని అనుకుంటున్నారు కదా. అలాంటి వారి కోసమే గూగుల్ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. రియల్ టైమ్ స్పీడ్ లిమిట్ ఇన్ఫర్మేషన్ డ్రైవ్ కు తెలిపేలా గూగుల్ తన మ్యాప్స్ తో కొత్త ఫీచర్ లాంచ్ చేసింది. దీని సాయంతో పరిమితికి మించి వేగంతో ప్రయాణిస్తే వెంటనే అలర్ట్ పొందొచ్చు. స్ట్రీట్ వ్యూ ఫోటోలు, థర్డ్ పార్టీ ఫోటోల సాయంతో గూగుల్ స్పీడ్ లిమిట్ ను గుర్తిస్తుంది. ఈ కొత్త ఫీచర్ ను ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మొబైల్లోని గూగుల్ మ్యాప్స్ యాప్ ను ఓపెన్ చేయాలి. పైన కుడివైపున ప్రొఫైల్ ఐకాన్ ను ట్యాప్ చేసి సెట్టింగ్స్ ను సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత స్క్రీన్ ను కిందకు స్క్రోల్ చేసి నావిగేషన్ సెట్టింగ్స్ ఆప్షన్ ఎంచుకోండి. అందులో డ్రైవింగ్ ఆప్షన్ సెక్షన్ కనిపిస్తుంది. అందులో డ్రైవింగ్ కు సంబంధించిన వివిధ ఫీచర్లు ఉంటాయి. వాటిలో స్పీడోమీటర్ ఆప్షన్ ను ఎనేబుల్ చేసుకుంటే చాలు, మీరు ఎంత వేగంతో ప్రయాణిస్తున్నారో రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ పొందొచ్చు. అలానే పరిమితికి మించిన వేగంతో వాహనాన్ని నడుపుతుంటే అలర్ట్ చేస్తుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉంది.